మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. 7 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి భవిష్యత్ కార్యచరణ నడుస్తోంది, ప్రస్తుత గవర్నమెంట్కు సంబంధించిన లోటుపాట్లు ఏంటి అనే ఒక సిరీస్ని మనం చేస్తున్న క్రమంలో ఈరోజు మధుయాష్కి గారితో మాట్లాడబోతున్నాం. కాంగ్రెస్ నేతగా తెలంగాణ ఉద్యమకారుడిగా మధుయాష్కి గారి గురించి ఒక ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాష్కి గారు నమస్కారం. ఒక ఉద్యమ కెరటం, అసలు తెలంగాణ ఉద్యమం అనేది ఒక పీక్ స్థాయికి వెళ్ళబోయేటప్పటికి విదేశాల్లో సుస్థిరంగా మీదంటూ ఒక లైఫ్ ఉన్న టైంలో దాన్ని అంతా వదిలేసి మీరు పుట్టిన గడ్డ మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి ఉద్యమంలో పాలు పంచుకున్న మీకు, ఆ వివరాల్లోకి నేను తర్వాత వెళ్తాను, కానీ మీరు కలలు కానీ అడుగుపెట్టి తెలంగాణను సాధించుకున్న మీకు ఆ సంతృప్తి ఇంకా ఉందా, ఈ ఏడల్లో కలిగిందా? సరిగ్గా ప్రశ్న వేసినారు. ఒకటి, అక్కడ 14 సంవత్సరాలు ఉండి తిరిగి భారతదేశానికి వచ్చి రాజకీయాలకు రావడం, వచ్చిన వెంటనే ఎంపీకి ఎన్నిక అవ్వడం, ఎన్నికైన సంవత్సరం లోపల తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ కొరకాయ ఈ ప్రాంత బిడ్డగానని ఎన్నుకున్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వాదం, ఒక ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, గౌరవ సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో అప్పుడు ఒప్పందం పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణకి ఎప్పుడు సోనియా గాంధీ అనుకూలం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ వ్యతిరేకించడం కానీ, ఈ క్రమంలో మీరు అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడిగా తెలంగాణ బిడ్డగా పార్లమెంట్లో డిప్యూటీ చీఫ్ విప్గా నా యొక్క పాత్ర రాష్ట్ర ఏర్పాటులో అంటే ఒక న్యాయవాది కూడా చెప్పగలుగుతాను. ఇవాళ కొత్త రాష్ట్రాలు ఏర్పడాలంటే అది పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న మన ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టం ద్వారానే ఏర్పడగలుగుతాయి. పోరాటాలు ఇంకెన్నో రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా అది సానుకూలం కాలే. ఓన్లీ తెలంగాణ ఎందుకైందంటే ప్రజా ఉద్యమంగా మలవడం, అది ఒక తల్లిగా సోనియా గాంధీ గారు ఇక్కడ బిడ్డల ప్రాణత్యాగాలు గమనిస్తూ నేను మనం తెలంగాణ వాగ్దానం చేసినమే బిడ్డల బలిదానాలు చూస్తుంటే ఆత్మబలిదానాలు చూస్తే చెల్లించిపోయినారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. సో రాజకీయ లబ్ధి కొరకు ఆశించకుండా అటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంటుకట్టుకుపోతుందని తెలిసి కూడా రాష్ట్ర ఏర్పాటు ఒక ప్రజాస్వామ్యం, ఎందుకంటే మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ఇవాళ దేశంలో అత్యంత ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం అంటే భారతదేశం ఉంటుంది అమెరికా తర్వాత. అటువంటి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలి, నిలబెట్టుకోవాలి. అందుకే రాజకీయ లబ్ధి కొరకు ఆలోచించలే. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ గారు చేసినాక ఈ 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమమే లక్ష్యం, నాకు తెలంగాణ ఇస్తే చాలు, నేను తల నరుక్కుంటా, దళితునే మొదటి ముఖ్యమంత్రిని చేస్తా, నా బిడ్డలు నా భార్య కాపల కుక్కల్లాగా ఉంటారు, నేను కాపల కుక్కనై ఉంటా, కానీ కాటేసే నక్క అనేది ఇప్పుడు 7 సంవత్సరాల కాలంలో తెలిసింది. ఒక మాటలు చెప్పాలనంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 7 సంవత్సరాల పరిపాలనలో 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అమలుకు నోచుగానటువంటి హామీలు ఇస్తూ అధికారానికి వచ్చినాక ప్రజలను మభ్యపెడుతూ ప్రజలని ఈ సంక్షేమ పథకాలతోటో లేక యాచకులుగా మార్చినాడు, ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేసినాడు. ఇవాళ ప్రశ్నించే మీలాంటి విలేకరులు కానీ లేక ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు, సోషల్ మీడియాలో దాడులు లేక ఏదో అయితే వివిధ రకాలంగా వాళ్ళపైన విమర్శించడం, పత్రికలు కానీ టీవీ ఛానళ్ళని కానీ లేక ప్రశ్నించే ప్రతి గొంతును కూడా అణిచివేయడం, తెలంగాణకు ఉద్యమించిన ప్రతి ఉద్యమ నాయకులని కోదండరామ్ తోడుకొని చెరుకు సుధాకర్ గారు కానీ ఎంతోమంది, విమలక్కను, గద్దరన్న, ఇట్లాంటి ఎంతోమంది గమనిస్తున్నారు. అణచివేతకి ఎదిరించే సమైక్యాన్ని విభజించి మనది మనం పాలించుకుందాం అని చెప్పని ఒక పోరాటంతో విభజించుకున్న మన దాంట్లో మన రాష్ట్రంలో మనగడ్డ మీద అణచివేత ఉందని చెప్పి తెలిసి ఎందుకని తిరుగుబాటు రావట్లేదు? మీరు చాలా మోస్ట్ అప్రోప్రియేట్ ప్రశ్న వేసినారు. ఇప్పుడు ఇది నేను కూడా ఆలోచించింది, మీరు ఒక మాట అన్నారు మీరు సంతృప్తిగా ఉన్నారనేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు సంతృప్తిగా ఉన్నాను. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కలకాలం ఉండదు, ఈ రావుల కాలం దినంలో రావు కాలం అది 2 గంటలే ఉంటుంది అంటారు. సరే ఒకసారి అనుకున్నాము, ఇంకోసారి కూడా ప్రభుత్వానికి వచ్చినాడు చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల రావులంతా కూడా కలిసి ఇవాళ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు.
మీరు అడిగిన ప్రశ్నకి నిజంగానే ఒకటేమో ఆలోచిస్తే ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు నిధులంటూ రాష్ట్ర ఏర్పాటే కాకుండా సర్ప్లస్ నిధులతోటి ఇవ్వడం జరిగింది 16,000 కోట్లతోటి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ తోటి ఏర్పాటైంది ఇట్లాంటి రాజధాని ఏ దేశంలో ఎక్కడ కూడా కొత్త రాష్ట్రాలకి ఎగ్జిస్టింగ్ రాజధాని ఇవ్వాల కొత్తది కట్టుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కానీ కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి రాజధాని కల్పించడం ఇవాళ హైదరాబాద్ నగరమే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56% రెవెన్యూ అంతా కూడా ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ అవుతుంది హైదరాబాద్ లేని నగరం రాష్ట్రం మనం కూడా కొనసాగించాలని చెప్పి వెంకయ్యనాయుడు కూడా అప్పుడు ప్రత్యేక రాష్ట్రం మద్దతు ఇవ్వడం జరిగినది మాతో మాట్లాడేటప్పుడు సో ఇట్లాంటి క్రమంలో రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ యొక్క ప్రభుత్వం మనం కాపలా కుక్క అనుకుంటే కాటేసే నక్క తయారైనడు ఏడేళ్ల కాలంలో ఏడుపులే తప్ప ఇవాళ ప్రాణాలు అర్పించిన 12 మంది అమరవీరులకి నిన్న చంద్రశేఖర్ అక్కడ నివాళులు అర్పించిన అంటున్నాడు కనీసం గుండెపైన చేసుకొని చూసుకోవాలి ఒకసారి ప్రాణాలు అర్పించిన అమరులకి 1200 మంది లెక్క నువ్వు తీసినావు ఆ 1200 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయని దుర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ మీరు అంటే ఇంకో ప్రశ్న ప్రజాస్వామ్యం కొరకు అన్నారు కదా అంటే ఇది ఆత్మగౌరవ పోరాటం ఇది నీళ్ళు లేక ఉద్యోగాలకు నిధుల కొరకు జరిగిన పోరాటం కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమపాలన అభివృద్ధి చెందకపోవడమే కాకుండా తెలంగాణకు సంబంధించిన నాయకులని అణచివేయడం రాజకీయంగా అనుకున్నా లేక ఇటు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతము నిజాం కాలం నుంచి అణచివేతకు సరైన అభివృద్ధి లేకపోవడంతో పండిత్ నెహ్రూ గారు అన్నారు అప్పుడు అంటే ఈ చాలా అమాయక ప్రజలు ఇక్కడ కందికి కొన్ని ముల్కీ రూల్స్ అంటూ కొన్ని ఎన్నో ప్రత్యేకతలు కల్పించడం జరిగింది రక్షణ కొరకు ఇక్కడ ఉర్దూ మీడియంగా ఉండేది ఇంగ్లీష్ అంత అభివృద్ధి చెందలే సో ఈ ప్రాంత ప్రజలు అమాయకులు దోచుకోబడతారు లేక పరిపాలనలో వాళ్ళకు సరైన అనుభవం లేదని ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఉద్యమం మీరు ఒకటి గమనిస్తే రైతాంగ సాయుధ పోరాటం చేసిన చరిత్ర నక్సల్ ఉద్యమంలో పాల్గొనడం ఎందుకు జరిగింది అప్పుడు ఇదే రావుల దొరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సో ఇట్లాంటి క్రమంలో మీరు అడిగిన ప్రశ్న ఒకసారి గమనిస్తే 7 సంవత్సరాల కాలంలో ప్రజల ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్యం లేదు ఆత్మగౌరవం అసలుకే లేదు అతను దొర ఒక బాంచిన వాళ్ళకే వాళ్ళని అక్కును చేర్చుకొని తెలంగాణ వ్యతిరేకులని తెలంగాణ వ్యతిరేకించే వాళ్ళని ద్రోవులని అక్కును చేర్చుకొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అటు శ్రీనివాస్ యాదవ్ను చూసుకున్నా కూడా లేక గతంలో మహేందర్ రెడ్డిలు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి లాంటి ఇక్కడ ఎంతమంది చూసుకుంటే కూడా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కానీ ఒకటే సందేహం వస్తుంది వినే వాళ్ళకైనా ప్రజలకైనా లేకపోతే విమర్శించే వాళ్ళకైనా ఎవరికైనా ఏమనిపిస్తుంది అని అంటే పెట్టిన చేతికి ప్రశ్నించే హక్కు నిలదీసే హక్కు అధికారం రెండు ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ అధినేత్రి తెలంగాణని ఇచ్చింది ఆవిడ ఇచ్చిన ఒక బహుమానమే తెలంగాణ ప్రజలకి అనేది సుస్పష్టం దానిని ఆధారంగా చేసుకొని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎందుకని బలమైన ఒక ప్రతిపక్షంగానో లేకపోతే అధికార పక్షానికి పోటీదారులుగానో ఎందుకు నిలబడలేకపోయారు దీంట్లో రెండు కారణాలు ఉన్నాయి దేశము రాష్ట్రము ఇవాళ రెట్రాక్టివ్ సొసైటీలో ఉంది అంటే న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఏర్పడిపోయి కుటుంబ సభ్యుల మధ్యనే అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యన కూడా అంటే నాకంటూ ఏందనే ఒక స్వార్థత పెరిగిపోయింది ఇక్కడ దీంతో ప్రశ్నించే సమాజం తెలంగాణ సమాజం గతంలో ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నిస్తుంటాయి వాళ్ళ అన్ని కులమతాలకు అతీతంగా ప్రజా ఉద్యమంగా ఏర్పడింది శరద్ పవార్ గారు ఒకసారి చెప్పినాడు ఎందుకు ప్రత్యేక తెలంగాణ అవసరం అంటే దేశంలో మేము కూడా విదర్భ కావాలని అంటాం కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రజల మద్దతు ఉంది అజిత్ సింగ్ కూడా అప్పుడు రావడం జరిగింది కీర్తి చేసినప్పుడు అంటే తెలంగాణ ఒక ప్రజా ఉద్యమంగా మలసవడం జరిగింది ప్రజలు దాన్ని అందరూ పాల్గొని ఒక ఉద్యమంగా మార్చినాడు అట్లాంటి తెలంగాణ సమాజం ఎందుకు ఇవాళ మోగపోయింది మీరు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మీరు అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు అది సరే కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానంలో కూడా నిలబడలేదు కాంగ్రెస్ ఎందుకని అంత ఎస్ మీరు సరైన ప్రశ్న ఏంటంటే ఎంత నీచాతి నీచంగా భర్త చనిపోతే రాజకీయాల్లో సీట్ ఇచ్చి హోంమంత్రిని చేస్తే అదే సబితా ఇంద్రారెడ్డి ఇవాళ కనీస విలువలు లేకుండా ఇవాళ చేర్చిపో కాంగ్రెస్ పార్టీతో గెలిచి అధికార పార్టీలు చేరడం అనేది అత్యంత నీచాత నీచమైన చర్య అట్లా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న గతంలో ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు ఎమ్మెల్సీలు కానీ లేక మాకు అత్యంత సన్నిహిత ఒకప్పుడు ఉండే డి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రానికి
సమైక్య రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉంటూ అత్యంత సన్నిహితుడైన అతను కూడా ఆఫ్టర్ ఆల్ రాజ్యసభ సీట్ కొరకు అమ్ముడు అవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిచిన వాళ్ళు సిగ్గు శరం లేకుండా కనీసం ఎంగిలి మెతుకులకు కుక్కలకు బొక్కేసినట్టుగా బొక్కలేసి తిన నాకడానికి కొరకు అధికార పార్టీలు చేరడం అనేది అత్యంత నీచాతినీచమైన చర్య రాజకీయాలలో. ఇది రాష్ట్ర సంబంధించిన నాయకులు ఇదే కారణం అంటారా, గళం లేపలేకపోవడం, ఇంక్లూడింగ్ సిపిఎం అంటే లెఫ్ట్ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా చేరిపోవడం జరిగినది. గ్రామాలలో గతంలో మీరు గమనిస్తే రెండు వర్గాలు ఉంటూ, ఇది నువ్వు కాంగ్రెస్ తెలుగుదేశం, తెలుగుదేశం వచ్చినాక ముఖ్యంగా గతంలో కమ్యూనిస్ట్ పార్టీలకు కొన్ని తెలంగాణ ప్రాంతాలు చూస్తే అంటే వాడు ఏ పార్టీ కొరకు కాదు, నీవు రెండు నేను రెండు వర్గాలు అన్నప్పుడు ఆత్మగౌరవం కొరకు ఆధిపత్యాన్ని కొరకు వాళ్ళు ప్రాణాలకు తెగించినా కూడా ఒక పార్టీకి మారకుండా ఉండేవాళ్ళు. ఇవాళ గెలిచిన వాడు ఓడిపోయినవాడు ఇద్దరు ఒకటే పార్టీ చేరిపోతూ ఉంటారు. 30-50 ఏళ్ళ నుంచి ఓరిద్దరు ఉన్న నాయకులు కూడా గ్రామాలలో కూడా కలిసిపోయి ఒక పార్టీలు చేరు. దేని కనీసం ఆఫ్టర్ ఆల్ మెత్త అంగిలి మెత్తుల కొరకు అమ్ముడు పోవడం కానీ ఉద్యమ ఎట్లాంటి మీరు గమనిస్తే కూడా, లేక ఉద్యమ కాలంలో ఉన్న ఉద్యమ నాయకులు కానీ పాత్రికేయ నాయకులు కానీ కొందరు ఆఫ్టర్ ఆల్ నామినేటెడ్ పోస్ట్ కొరకు, మన రిటైర్ అయిన చక్రపాణి లాంటి వాళ్ళు కూడా ఎంగిలి మెతుకుల కొరకు అమ్ముడు పోయి ఇవాళ ఏ సంస్థ నుంచి వాళ్ళ నాయకులు ఎదిగినారో దాన్నే మోసం చేస్తూ ఉద్యమ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఎమ్మెల్సీ పదవుల కొరకు నామినేట్ పదవుల కొరకు ఉద్యోగాల వాళ్ళ తాక భవిష్యత్తుని తాకట్టు పెడతా ఉన్నారు. అంటే అది కూడా ఒక సర్వీసు, ఒక సేవ చేయడానికి అవకాశం దొరికింది అనుకునే ఒక అవకాశం ఉందేమో వాళ్ళు. లేదు, తెలంగాణ వచ్చినాక సేవ కన్నా దోపిడే మంచి అవకాశం అనుకుంటున్నారు. పట్టపగలు దోపిడి దొంగలాగా మారిన టీఆర్ఎస్ పార్టీ గతం రాష్ట్ర సమితి అది కాస్త రాబందుల సమితిగా మారింది. తెలంగాణ రాకముందేమో జనం మనం, తెలంగాణ వచ్చినాక ధనం మనం అయిపోయింది. ఇవాళ ఏ ఆంధ్ర ప్రాంత నాయకులు అంటూ ఆంధ్ర ప్రాంతంలో దోచుకుంటారు దాచుకుంటారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఇవాళ అదే ఆంధ్ర ప్రాంత నాయకుల కాంట్రాక్టర్లే వాళ్ళ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. తెలంగాణ ఏతరులైన ఐఏఎస్ ఆఫీసర్లకే పూర్తి అధికారం కట్టిపెట్టి ఉన్నాడు. సో ఇవాళ మీరు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. తెలంగాణ వచ్చినాక బతుకు బాగుపడి వందలాది ఎకరాలు కాజేసుకొని ఫామ్ హౌజులు బంగళాలు కట్టుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవితారావు, కల్వకుంట్ల హరీష్ రావు. ఈ రావులంతా బాగుపడ్డారు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ప్రజల పట్ల నిబద్ధత, తెలంగాణ రాష్ట్రం పట్ల నిబద్ధత, దీనికోసం ఎన్నో త్యాగాలు చేసిన నిజామాబాద్ ఎంపీగా గెలిచిన మధుయాష్కి మళ్ళీ ఎందుకని అక్కడ నిలవరించలేకపోయారు, కవిత రాకుండా నిలవరించలేకపోయారు, మీరు ఎందుకని అక్కడ ఓటమికి కానివ్వండి లేకపోతే మీరంటూ ఒక సుస్థిరంగా నిలబడడానికి ఎందుకని అవకాశం లేకుండా పోయింది మీ విశ్లేషణలో? తెలంగాణ సరిగ్గా ప్రశ్న. మీరు 2009లో హేమాహేమిలైన ఎమ్మెల్యే మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, స్పీకరు, రాష్ట్ర మంత్రులు వాళ్ళందరినీ ఓడగొట్టి 6 ఓడిపోతే నేను ఒక్కనే సైమల్టేనియస్ పోలింగ్లో ఎంపీగా నన్ను గెలిపించినాడు. అదే 2014 వచ్చేవరకు మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఆ జిల్లా ఎన్జిఓ నాయకుడు నాతో తిరుగుతూ నా పేరు పైన భవనం కూడా ఉంది అక్కడ ఒక ఫ్లోర్లో, అలాంటి వ్యక్తి ఈ 50 సంవత్సరాల కాలంలో ఏ ఎంపీ కూడా ఉద్యోగ సంఘాలకి నిధులు లేదని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఎన్నికల కన్నా ముందు 4 లక్షలు తీసుకొని కవితకు ఓవర్ నైట్ తిరిగిపోయినాడు. అతనికి తర్వాత ఎలక్ట్రికల్ షాక్ తగిలి యాక్సిడెంట్ అయినది. చావు బతుకుల్లో యశోద హాస్పిటల్ ఉండే కవిత కనీసం వెళ్ళి పలకరించలే, కవిత వెళ్ళి పలకరించలే కనీసం. నేనే వెళ్ళి పలకరిస్తే అతను కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ డైయింగ్ డిక్లరేషన్ అంటారు. అతను అప్పుడు బతుకుతును అనే మరణవాంగుళంలాగా ఉండే అతను ఏడుస్తూ డాక్టర్ చెప్పింది సీరియస్గా ఉన్నాడని చెప్పినాడు. అతను ఏడుస్తూ ఇట్లా చేతులు జోడించి అన్నాడు, నేను నీకు అన్యాయం చేసినా సార్, మీకు అన్యాయం చేసిన నేను కవిత దగ్గర డబ్బులు తీసుకొని మా యూనియన్ సంఘంతో మీకు అన్యాయం చేసి ఆమెకి ఓట్లు వేయించినాం. ఇవాళ నేను సావు బతుకులుంటే కనీసం పలకరించి కూడా పలకరించట్లేదు. ఇంటికి వెళ్తే గేట్ బయట నిలబెడతుంది, లోపలి కూడా రానియట్లే. మీ దగ్గర అయితే మేము మీ బెడ్రూమ్ దాకా వచ్చి మాట్లాడుతుంటే మీరు ఇంటికి వస్తే కూర్చుండబెట్టి మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి చాయ్ పానీ తాగిపిస్తుంటారు. అది పక్కన దేవుడు ఎరుగని సావు బతుకులుంటే కనీసం పలకరించలేని చెప్పి మాట్లాడాడు. అట్లా తెలంగాణ వచ్చినాక ఎందుకు 2014లో అంటే 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సా లేక నేను ఎప్పుడు కూడా అంటే చంద్రశేఖర్ నిలబడుతుండే నేను ఎదిరిస్తానని చెప్పి మాట్లాడుతుంటే, ఎందుకంటే 2009లో తెలంగాణ నా ధ్యాస నా శ్వాస కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి చెప్పినాను. నేను చెప్పింది అక్షరాలు నిజం జరిగింది, కొన్ని వీడియోస్ ఉన్నాయి. అట్లాంటి తెలంగాణ తెస్తాను అన్నప్పుడు ఎన్నుకున్న నా ప్రజలు తెలంగాణ తీసుకొచ్చడంలో 2009 నుంచి 2014 నా యొక్క పాత్ర అత్యంత చరిత్రాత్మకం. పార్లమెంట్లో అందరినీ ఏకం చేస్తూ
పార్టీ డిప్యూటీ చీఫ్గా నాకు అవకాశం కలిగినందుకు నా జీవితకాలం అంతా కూడా ధన్యమైపోయిందని భావిస్తాను. అట్లాంటి నా యొక్క ఇంక్లూడింగ్ కేసీఆర్ చంద్రశేఖర్ రావు అంతా కూడా వాళ్ళందరికీ తెలుసు నా యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటనేది. కనీసం అతనికి మేడంతో అపాయింట్మెంట్ కూడా లేకుండే అటు సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ వివిధ దశలలో మా తెలంగాణ ఎంపీలందరూ కూడా నాయకత్వం వహిస్తూ వాళ్ళందరూ ఏకంగా ఐక్యంగా ఇటు పొన్నం ప్రభాకరు, వంజన్ కుమార్ యాదవ్ కానీ, నాయక్ కానీ, రాజయ్య షేట్కరు, వివేకు మంద జగన్నాథ్ మాతో ఉండేప్పుడు, పెద్దలు కీర్తిశ్రీ జయపాల్రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ఏకం చేయడం అత్యంత కీలక పాత్ర పోషించు. ప్రజా సంఘాలతో కూడా నేను ఉన్నప్పుడు అట్లాంటి చేసిన నా యొక్క సేవలను కూడా ఎందుకు 2014 ఓడగొట్టు అనేది అర్థం కాని ప్రశ్న. అంటే దాన్ని దేనికి కష్టపడి కొన్నేమో రైతు రుణమాఫీలు, 2 బెడ్రూమ్ ఇళ్ళు ఇవన్నీ కూడా పనిచేసినది ఒకటి. అతను డబ్బులు కూడా కవిత అప్పటికే ఎన్నో ఎంత ఎంత ఖర్చు పెట్టింది. అంటే ఈ తెలంగాణ మీద గమనిస్తే కూడా గతంలో ఓట్ల ఎంత డబ్బులు ఖర్చు ఇచ్చినా కూడా 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినా కూడా తెలుగుదేశం ఓడిచ్చి కాంగ్రెస్ని గెలిపించినాడు. సో నేను 2009లో డబ్బులే ఖర్చు పెట్టి అయినా కూడా గెలిపించినాడు. సో 14 ఓడిపోవడానికి కారణం ఆలోచించాల్సిన విషయం వల్ల నా యొక్క నిజామాబాద్ నియోజకవర్గం కాకుండా యావత్తు మీరు ఒకటి గమనిస్తే తెలంగాణకు పాటుపడిన నేను ఒక్కనే కాదు. నామ నాగేశ్వరరావు టీడీపీకి వెళ్ళి తెలంగాణ కొరకు పాటుపడ్డాడు, అతను ఓడిపోయినాడు. రమేష్ రాథోడ్ ఆదిలాబాద్లో తెలుగుదేశం ఎంపీ ఉండి కూడా అతను తెలంగాణ కొరకు ఉన్నాడు, అతను ఓడిపోవడం జరిగింది. టీఆర్ఎస్లో చేరిన మంద జగన్నాథం అటు వివేక్ అంటే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినాడు, అతను ఓడిపోవడం జరిగినది. కానీ తెలంగాణకు అతిటి వ్యతిరేకించకు ఉండి గోడ మీద ఉన్న వాళ్ళే గెలిచిండు. సో సుఖేందరెడ్డి అంటే వాడు పేరుకి తెలంగాణ అంటుండగానే ఇప్పుడు తెలంగాణ మనసులు లేకుండే అటువంటి గోడ మీద పిల్లులు లాంటి వాళ్ళు గెలిచినారు. కానీ నిజంగా తెలంగాణ పాటు పాటు అందరం ఓడిపోయాం. రాజకీయంగా రకరకాల మార్పులు విభజన తర్వాత చాలా రకాలుగా జరిగాయి, జరిగిన క్రమంలో. కానీ వ్యక్తులుగా, రాజకీయ శక్తులుగా మీకంటూ ఒక ఇమేజ్ క్షేత్రస్థాయిలో ఉంది, దానిని ఉపయోగించుకొని పార్టీని బలోపేతం చేయడానికో లేకపోతే కాంగ్రెస్ నాయకులుగా మేము మీకు దగ్గరగా ఉన్నాము అనే ఒక ధైర్యంతో ప్రజల దగ్గరికి ఎందుకని వెళ్ళలేకపోయింది కాంగ్రెస్కి సంబంధించిన నాయకత్వం? మీరు అంటే మీకు మా గురించి ఎక్కువ తెలుస్తుందని మీరు సొంత జిల్లాలో కూడా మీరు దగ్గర అనుభవం చూసినారు, మీరు అక్కడ మొదటి క్షేత్రం గమనిస్తూ వచ్చినారు. అంటే మీరు రావడం రావడమే మాచారెడ్డి గల్ఫ్ బాధితులు కానివ్వండి, వాళ్ళ ఆత్మహత్యలు, రైతులకు సంబంధించిన దాంట్లో చాలా ఒక ఇంప్రెసివ్ ఇది తీసుకుని వచ్చి ఇమేజ్ తెచ్చుకుని వచ్చారు మీరు వాళ్ళకి సహాయం చేస్తూ. మీకు అదంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ మీకుంది. మీ గురించి నాకు ఇంకో క్వశ్చన్ తర్వాత ఉంది, నాకు మీది వివరణ ఇచ్చిన తర్వాత నేను అది అడగాలి మిమ్మల్ని. మీరు సమైక్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం కూడా ఉంది నేను అంగీకరిస్తున్న దాంట్లో. అంటే రాష్ట్ర ఏర్పాటు జరిగాక తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర ఏర్పడ్డానే ఒక సోనియా గాంధీ వల్లనే జరిగిందనేది సాక్షాత్ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అట్లాంటి చారిత్రక నిజాలు ఉన్నాక కూడా ఎందుకు మేము లబ్ధి రాజకీయంగా చెందలేకపోయినాం అనేది లోతుగా ఆలోచిస్తే ఇటు నాయకత్వ లోపం కూడా కొంచెం కనబడుతూ ఉంటుంది. ప్రజలల్లో కూడా మార్పు కొరకు, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అంటే కొన్ని నిర్ణయాలు అప్పుడు అంటే రాష్ట్రపతి పాలన విధించడంతో లేక అప్పుడు దిగ్విజయ్ సింగ్ అని జయరాం రమేష్ లాంటి ఒక కొన్ని ప్రకటనలు చేయడంతో వాళ్ళు మాట్లాడే తీరు కానీ లేక ఇమీడియట్గా తెలంగాణ ఏర్పడ్డా జరగాకనే సోనియా గాంధీని తీసుకొచ్చి పౌర సన్మానం చేసింటే వేరే ఉండే పరిస్థితి. కానీ జరగకపోవడం, ఎన్నికల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినాక జరగడం కానీ ఎన్నో తప్పిదాలు అటు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగినాయి. నాయకత్వం కూడా మేము పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకి. అంటే మీరు అవన్నీ చేయకుండా ఉండటానికి ఎలాంటి పరిస్థితులు అడ్డుపడ్డాయి మీకు అప్పుడు ఆ సమయంలో? ఆ సమయంలో తెలంగాణకు నిన్న మా ఎక్స్ ఎంపీలు అందరం కూడా ఒక మీటింగ్ జరగడం జరిగింది అంజన్కుమార్ యాదవ్ దగ్గర. అక్కడ ఆలోచిస్తుందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరక ఎంపీల యొక్క పాత్ర ఇప్పటికీ ఈరోజు కూడా ప్రజలు గుర్తిస్తారు. నన్ను ఎంతోమంది మీరు రాష్ట్రీయకరణ ఎదిరించి నిలబడ్డారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డయ్యాక ఎంపీలు అందరం కూడా మేము రాష్ట్ర నాయకత్వాన్ని మేము కోరుకోలే దాంట్లో. అక్కడ అసలు మేము అధినాయకత్వంతో ఈ ఎంపీలలో ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ చేయాలనుంటే వాళ్ళ పరిస్థితి తారుమారయ్యేది. అది ఎంపీల యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై చేసిన ఎన్నో ఉద్యమాలు గమనిస్తే మేము అసలు అంటే రాజీనామాలు తోడుకొని పార్లమెంట్లో నేనైతే ఇంకా వ్యక్తిగా తన్నులు గుద్దుకోవడం కూడా రాజగోపాల్తో అవ్వడం జరిగింది. సో అంతా జరిగినాక కూడా మేము రాష్ట్ర నాయకత్వాన్ని కోరుకోకపోవడం కూడా ఒక తప్పిదమైంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో తెలంగాణ కావాలని కోరుకోలే వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ఈ ఎంపీలందరూ కూడా బలవంతం తీసుకొని మా తెలంగాణ మా ముఖాన్ని రుద్దినారు,
దాంతో మేము ఓడిపోయామని చెప్పి అంటా ఉంటారు తప్పితే కొన్ని పేర్లు తీసుకోగలరా అలా ఇష్టపడని వాళ్ళు తెలంగాణని విభజన ఇష్టపడని నాయకుల పేర్లు బిర్రెల్లి లాంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు జానారెడ్డి గారు స్టేజ్లో వచ్చిన కానీ తర్వాత కూడా అప్పుడు అంత కీర్తిగా లేకుండే సో ఇప్పుడు ఎంతమంది నాయకులు కూడా చాలామంది పూర్తి స్థాయిలో తెలంగాణ కావాలనుకున్న ఎవరు లేరు మా సుదర్శన్ రెడ్డి బోధన చూసుకుంటే కూడా ఆయనకు ఎప్పుడు కావాలన్నట్టు లేకుండా ఎందుకని వద్దనుకున్నారు మీకు తెలిసినంత వరకు నాయకు అంటే అప్పుడున్న కొంచెం అంటే తెలంగాణలో ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గంలో కొందరు కూడా వద్దనుకుంటా ఉండే అంటే దొరలాంటి ఉన్నవాళ్ళు మామూలు రైతు వ్యవసాయం చేసుకునే రెడ్లకు ఇబ్బంది లేకుండే సో అట్లాగే ఈ వెలమదొరలకు కూడా అంటే వాళ్ళకి కావాలి ఎందుకంటే రాజ్యాధికారం కొరకు వాళ్ళు కోరుకుంటు తప్ప తెలంగాణ ప్రజల కొరకు వాళ్ళు ఆశించరు సో కొన్ని రాజకీయ పరిస్థితుల్లో లేక అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులతోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు కూడా రాష్ట్రాన్ని కోరుకోలే మరి సామాజిక న్యాయం జరగాలి అని అనుకుని ఆ సదుద్దేశంతో చేసుకున్న మన విభజనలో ఒక బీసీ నాయకుడిగా అండ్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడైన మీరు ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఎందుకని ముందుకి మీరు ఆ హోదాలో ఉండలేకపోయారు లేదు పీసీసీ ప్రెసిడెంట్ ఎప్పుడు అడగలేదు లేక ఏ పదవి కూడా నేను ఇప్పుడు అడగలేదు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని అత్యంత వారి కింద సన్నిహితంగా పనిచేస్తున్నప్పుడు కూడా యాజ్ అ పార్టీ డిప్యూటీ చీఫ్గా డైరెక్ట్ సోనియా గాంధీ గారి కింద పనిచేయడం జరిగినది రాహుల్ గాంధీ గారితో నేను ఏఐసీసీలో సెక్రటరీగా వారితో కలిసి ఉండడం తోటి పార్లమెంట్ సభ్యుడిగా వారి అత్యంత సన్నిహితంగా పనిచేస్తూ ఉంటాను కానీ వెను వెంటనే మీరు 2014లో నన్ను మొట్టమొదటిగా ఎన్నికలు ఓడిపోవడంతోనే నేషనల్ జాతీయ అధికార ప్రతినిధిగా పెద్దలు జయపరెడ్డి గారు రేణుకా చౌదరి గారు వాళ్ళంతా ఉన్నాక కూడా నన్నే నియమింపజేయడం జరిగింది సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర కలుపుకుంటే కూడా తర్వాత ఏఐసీ సెక్రటరీగా నేను అటు కర్ణాటకలో ఈ ఆల్ ఇండియా బాధితులు ఏమన్నా ఓవర్సీస్ సెల్గా కూడా నేను సెక్రటరీ ఆల్ ఇండియా సెక్రటరీగా ఉంటూ ప్రతి రాహుల్ గాంధీ యొక్క పర్యటనను కూడా చూస్తూ ఉంటుంది అంటే జాతీయ పార్టీ కదా జాతీయ పార్టీ అన్నప్పుడు వాళ్ళు జాతీయ అధ్యక్షుడు ఏ బాధ్యతలు అప్పగిస్తే అది నిర్వహించడం చేయాల్సి వస్తుంది నాకు ఎంతసేపు తెలంగాణలోనే లోకల్గా ఉండాలని ఉన్నా కూడా ఈ బాధ్యతలు అటు ఓవర్సీస్ కాంగ్రెస్సు నేషనల్ జాతీయ అధికార ప్రతినిధి ప్లస్ కర్ణాటక ఇన్ఛార్జు ఇవన్నీ కూడా కీలకమైన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎందుకంటే 2014లో 44 స్థానాలకు పడిపోయినప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మళ్ళీ తిరిగి అధికారాన్ని తీసుకొచ్చే రీతిలో పనిచేయడం కూడా అత్యంత కీలకంగా ఉండే ఎంతోమంది నాయకులు జాతీయ స్థాయిలో కూడా వెళ్ళిపోవడం జరిగినది అటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారికి దగ్గరుండి పనిచేయాల్సిన అవసరం కూడా ఉండేది ఇంటర్నేషనల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట పడిపోవడం మోదీని ఏదో ఊహించుకొని వాళ్ళు ఓవర్సీస్ ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం అట్లాంటి క్రమంలో నేను రాహుల్ గాంధీ గారిని నేను సాంపిట్రుడు గారు మిలిందేవర గారు విదేశాలకు తీసుకెళ్ళి అటు అక్కడున్న ప్రముఖులతోటి విదేశ మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీతో కూడా ఇంటరాక్ట్ చేయించడం చాలా దాంట్లో సమయం చాలా ఎక్కువైపోయింది దాంతో నేను కర్ణాటకలో 2 ఇయర్స్ నేను చాలా 24/7 అక్కడ పనిచేయడం జరిగింది నా ఉన్న బెంగళూరు డివిజన్కి అత్యంత సీట్ కూడా గెలవడం జరిగింది అంత సమయంలో ఇక్కడ నా నిజామాబాద్ నియోజకవర్గంలో చేసింటే అది పరిస్థితి వేరుండే అది పక్కన పెట్టుకుంటే పీసీసీ పదవి అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీతో నేను అన్నట్టుగా అధినాయకత్వంతో నేను పదవులు ఆశించలే అడగలేదు వాళ్ళు ఏది నేను చేయగలుగుతాను అనుకుంటే ఏ అవకాశం ఇచ్చినా కూడా నేను చేసి చూపిస్తా ఉన్నాను మొదటిసారి రాహుల్ గాంధీ గారితో మాట్లాడడం జరిగినది నేను ఇప్పుడు అంటే ఇండిపెండెంట్ సెక్రటరీ కాకుండా ఇండిపెండెంట్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఐ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ విత్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఇటు మీడియాతోటి ఇంటరాక్షను సామాన్య ప్రజలతో నేను అన్నట్టుగా మాసారెడ్డి మండలి రైతుల ఆత్మహత్యలతో నేను చెల్లించి రాజకీయాలు రావడం జరిగినది అటు కింది స్థాయి అంటే గ్రామ స్థాయి నుంచి రైతులతోటి లేక బడుగు బలైన వర్గాలతోటి బీయింగ్ ఎ బీసీ ఆల్సో ఐ అండర్స్టాండ్ మచ్ క్లోజ్లీ దాన్ ఎనీబడీ ఎల్స్ అన్నట్టు ఇందులో సమాజంలో అవకతవకలను కానీ అసమానతలను కానీ ఒక సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని భావించడం మీరు అన్నారు ఎందుకు కొందరు వ్యతిరేకించడం అనేది సమైక్య రాష్ట్రంలో అప్పుడు అంటే ఎస్సీ వర్గీకరణ ఒక సమస్య ఉండేది లేక బీసీలు అంటే అగ్రవర్ణ ఆధిపత్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనగారి వర్గాలు అణచివేత పడుతున్నాయని ఒక రిపోర్టు నేను వీరప్ప మొయిలీ గారు తయారు చేసి ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర ఏర్పాటు జరిగితే 85% అటు ఆంధ్ర తెలంగాణలో ఇటు కమ్మారెడ్డిల రాజ్యం కాకుండా బలహీన వర్గాల చేతులు రాజ్యాధికారం వస్తుందని చెప్పి భావించడం కానీ వచ్చింది కమ్మారెడ్లతోటి కాకుండా ఇంకో కొత్త వెలమరాజ్యం కూడా వచ్చి పడింది ఇది బాధ కలిగించే అంశం ఇది కానీ 7 ఏళ్ళు అనేది చాలా ఎక్కువ సమయం 7 ఏళ్ల కాలం అనేది సరే ఒక 2 సంవత్సరాలు షాక్లో ఉన్నారని అనుకుందాం లేదా ఒక 2-3 ఏళ్ళు పరిశీలించారు అని అనుకుందాం ఎలక్షన్స్ అయిన తర్వాత అయినా కాంగ్రెస్ పుంజుకొని మీలాంటి నాయకులు ఒక అగ్రెసివ్గా ముందుకొచ్చి తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ అనేది ఉంది జీవం పోసుకునే ఉంది అనే ఒక సందేశాన్ని
ఒక నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. దానికి కంటిన్యూయేషన్ ప్రాసెస్ లో ఏమన్నా కొత్త కార్యాచరణ ప్రణాళిక అనేది మీరు ఏమన్నా ఇప్పుడు కనీసం ప్రస్తుతం అన్న చేస్తున్నారా? ఇప్పుడు చేస్తున్నాము. మీరు అన్నట్టు అప్పుడు ఉన్న ఇన్చార్జ్ కూడా చాలా కాలం అతని వైఫల్యం కూడా చాలా ఉండే కుంటియా అతను కూడా. ఈ కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే ఎవరైతే రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంటారో రాష్ట్ర నాయకత్వం తప్పిదాలు చేస్తున్నప్పుడు సరైన కార్యాచరణ తీసుకోనప్పుడు వెను వెంటనే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం కానీ మార్పు చేయడం కానీ లేక సరైన దశ దిశ నిర్దేశం చేయడం కూడా ఇన్ఛార్జ్ పైన ఉంటుంది. కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి ఏదో టూరిస్ట్గా వచ్చిపోతూ ఉండే తప్ప ఇక్కడ ఉండి పటిష్టమైన నిర్ణయం చేయలే. అతను ఆర్సి కుంతియా ఉండే కదా, చాలా కాలం ఉండే అతను. నేను కర్ణాటకలో పనిచేసినాను, ఇప్పటికి ఇంక ఇన్ఛార్జ్గా ఉన్నాను అక్కడ. మేము అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని నలుగురం సెక్రటరీలమి విద్యార్థి దశ హాస్టల్ ఉన్నట్టుగా నేను, మాణిక్ ఠాగూరు, విష్ణు కేరళ నుంచి, ఇటు మన శైలజనాథ్ గారు అపార్ట్మెంట్లో ఒక్కొక్క రూమ్లో ఉంటూ 24/7 అక్కడ పనిచేసినాం. కింది స్థాయి భూ స్థాయి వరకు వెళ్ళడం జరిగింది. అట్లాంటి ప్రయత్నం మేము అన్నట్టుగా తెలంగాణలో జరిగి ఉంటే, ఎందుకంటే మొదటిసారి సరే కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా ఇతను చంద్రశేఖర్ చెప్పిన 3 ఎకరాల భూములు, 2 బెడ్రూమ్ల ఇల్లు, 1,00,000 ఉద్యోగాలు, ఇవి ఎన్నో నిరుద్యోగ భృతుల కాడికి వెళ్ళి కేజీ టు పీజీ విద్య, ఇవన్నీ ఎన్నో హామీలు ఇచ్చినాడు. వాటిని నమ్మి ఓటేశారు అనుకున్నా కూడా, కానీ ఓటేసిన క్రమం నుంచి అతను ఎంతకాలం తన కలకాలం కల్వకుంట్ల కుటుంబ పరిపాలన కొనసాగించిన ఉద్దేశంతో పరిపాలించిన తప్పితే అతనికి ఒక సదవకాశం ఉండే, ఒక లెజెండ్గా అయ్యేంత అవకాశం ఉండే. కానీ ఎలక్ట్ అయిన రోజు నుంచి ఎంత ఎట్లా అక్రమాస్తులు కాజేయాలి, తల్లి బిడ్డే కొడుకు అల్లుడు అందరు కలిసి దోచుకోవడం మొదలుపెట్టే తప్పితే కోట్లాది కోట్లు గడిస్తే వాళ్ళ వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఒకసారి గమనిస్తే బంగళాలు కట్టుకుని బయటికి రాకుండా సెక్రటరీ పోకుండా ఎవరిని కలవకుండా అప్రజాస్వామికంగా పరిపాలించే వ్యక్తి కలవకుంటూ చంద్రశేఖరరావు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళకపోవడంలో వైఫల్యం ఉంది. కానీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు, కోట్లాది గడించిన వాళ్ళు, చిప్ప కనీస చిల్లర పైసల కొరకు అతని దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తూ బతికి కాళ్ళ దగ్గర పడి ఉండడం అంత దారుణం. రాజకీయాలు ఇంత దిగజారుడు తనం ఉంటుందని ఎప్పుడు ఊహించలే. అది తెలంగాణ సమాజం కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ఇవాళ 7 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందని ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుకుంటుంది. కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ఇవాళ ఈటల రాజేందర్ పర్యవసానం తీస్తే అతను ఏదో బడుగు బలహీన వర్గాల ఆశకరణంగా ఎదుగుతాడని ఒక చక్కటి అవకాశం వచ్చినప్పుడు తన ఆస్తులు కాపాడవడానికి కొరకే బీజేపీ పార్టీలో చేరడం అనేది, అంటే తెలంగాణ సమాజం మరొక్కసారి ప్రశ్నించే ఈ సమాజం ఒక నాయకుడు వచ్చిందనే ఒక ఆలోచిస్తున్న క్రమంలో అతను వదిలిపెట్టి సొంతాన్ని కొరకు పోవడంతో మరొక్కసారి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కొరకు, ఆత్మగౌరవానికి కొరకు, సామాజిక తెలంగాణ కొరకు ప్రశ్నించే ఒక గొంతుకతోటి బయటకు వస్తారని చెప్పి ఎదురు చూస్తారని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ పర్యవసానాలన్నిటి మధ్యలో ప్రజలకి కానివ్వండి, కొంచెం ప్రోగ్రెసివ్ థింకర్స్ అనే కొంచెం అంటే ఒక స్టేబుల్గా న్యూట్రల్గా ఉండే వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఏంటంటే ప్రజలు ఒకళ్ళని ఒక ఇమేజ్ తోటి ఎన్నుకుంటారు, మీ మీద నమ్మకంతో ఎన్నుకుంటారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఏదైనా తేడా రాగానే ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతారు. ఏవైతే సిద్ధాంతాలను వ్యతిరేకించి ఈ వ్యక్తి సిద్ధాంతాలను నమ్మి గెలిచినప్పుడు ఆ పార్టీలు అలా మారేటప్పుడు ఏ రకంగా నైతికంగా మనం నిలబడి ఉన్నామనే ఆలోచన రాజకీయ నాయకులు కలగదా అని చాలాసార్లు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? అది చెప్పా కదా, నౌ ఇట్స్ ఇండియా రిట్రాక్టెడ్ సొసైటీలు ఉంది. మీరు ప్రపంచ అభివృద్ధి చెందే దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందక ముందు ఇటు యూరోప్లో కానీ అమెరికాలో కానీ చర్చ్ ప్రాబల్యం చాలా కీలకంగా ఉండేది. ఇవాళ భారతదేశం అండర్ డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ దిశగా పయనిస్తున్నప్పుడు ఈ సొసైటీ ఇవాళ అటు కేంద్రంలో మోదీ గారి యొక్క మాటలకు నమ్మో, ఇటు మతం యొక్క ప్రాబల్యం అటు హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియానిటీ ఉండొచ్చు, చర్చిలు మసీదులు గుడ్లు పెరగడం అది తప్పు కాదన్నట్లే. కానీ అది వ్యక్తిగత అభిప్రాయంగా ఉండాల్సిన దాన్ని రాజకీయాలకు తీసుకొచ్చి సొసైటీని విడదీస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నాడు అటు కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు. ఇటు రాష్ట్రానికి వచ్చేవరకు చంద్రశేఖర్ ఏం చేసినాడు, కులాల మధ్యన చిచ్చు పెట్టినాడు. గొల్ల కురుమలకంటూ, ట్రైబల్స్ అటు గోండ్లకు లంబాడాలకంటూ,
ఇటు ముదిరాజులకు బెస్తవాళ్ళకు అన్నట్టు ఇటు ప్రతి కులాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళని విడదీయడం జరిగింది. ఇంక్లూడింగ్ ఈ ఈటలందరూ కూడా ఒప్పుకుని నేనే నా ముదిరాజు కులాన్ని విడదీసిన అని చెప్పి ఇట్లాంటి కులాలను విడదీస్తూ సంక్షేమ పథకాలతోటి యాచకులుగా మార్చి అతని పైన ఆధారపడేటట్టుగా ప్రజలను మారుస్తూ అంటే సంక్షేమ పథకాలు యాచకులు అనడానికి మధు ప్రతి పార్టీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తోంది అంటే ఏ పార్టీ కూడా ప్రజలను యాచకులుగా చేస్తున్నట్టు అవుతుంది. మీరు ఆ మాట అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇమీడియట్గా బ్రెయిన్లోకి వచ్చేది క్వశ్చన్ యాచకులు అంటే ప్రజలు ఎనీటైమ్ యాచకులు అవుతున్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా. సో దానికన్నా కూడా ముందు నాయకులకి ఒక నిబద్ధత అనేది ఉండాలి అని అంటే ప్రతి పార్టీ కూడా ఒక స్ట్రాంగెస్ట్ ఎజెండా అనేది అంటే నువ్వు ఆ పార్టీలో గెలిచావు నా పార్టీలోకి నువ్వు ఎలా వస్తావు అనే ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ని ఒక గోడలాగా ఎందుకు పెట్టలేకపోతుంది ఎలా చేస్తున్నారుగా దానివల్ల నైతికంగా మధుని అనకపోవచ్చు. నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావు నువ్వు మాట్లాడే హక్కే ఉంది నువ్వు ఈ పార్టీలో ఉన్నా నన్నో నీకు మాట్లాడే హక్కే ఉంది. సో నైతికంగా అసలు గళం విప్పడానికి అవకాశం లేకుండా పోతుంది కదా మధు. ఇక్కడ ఒకటి ఏమైందంటే ప్రజల్లో ఆలోచన విధానం తగ్గిపోయింది. మీరు అన్నట్టు దాన్ని వివరించే బాధ్యత ప్రతిపక్షపైన కూడా ఉంటుంది. రైతు బంధు తీసుకోండి, రైతుకి ఇతను 8,000 10,000 ఇస్తున్నా అంటున్నాడు, కానీ విత్తనాలపైన సబ్సిడీ తీసేసినాడు, ఎరువులపైన సబ్సిడీ తీసేసినాడు. వీటన్నింటిని కలుపుకుంటే ఇతనిచ్చే ఇది 10,000 కన్నా ఎక్కువ అవుతుంది. కానీ రైతు అక్కడ విత్తనాలకి ఎక్కువ కడుతున్నాడు, ఎరువులకి ఎక్కువ డబ్బులు కడతా ఉన్నాడు, మినిమం సపోర్టింగ్ ప్రైస్ రావట్లేదు. ఇవాళ నేను ఒక పేపర్లు రావడం జరిగినది, ఖాళీ ఈ 2 కిలోల తరుగుతోటి వరి ధాన్యం సేకరణలో 455 కోట్ల అవినీతి జరుగుతుందనేది. అది నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్స్తో కలుపుకొని కవిత 22 కోట్లు కాజేసిందన్నప్పుడు ఆరోపణలు వచ్చినాయి. ఇట్లాంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకుంటూ రైస్ మిల్లర్స్ తోటి కలిసి కల్తీ విత్తనాలు సప్లై చేస్తూ కల్వకుట్ల కుటుంబ సభ్యులలో ఉన్నట్టు తేలింది కరీంనగర్లో. ఇట్లాంటి అన్నింటి వల్ల ఇన్వాల్వ్ అయిపోయి ప్రైవేట్ ఇప్పుడు ఆసుపత్రుల్లో కరోనా బారిన పడిపోయి లక్షలాది డబ్బులు కట్టుకుంటూ అప్పుల పాలైన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కేటీ రామారావుకి వాటలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి క్రమం ఇదంతా ఉన్నప్పుడు ఒకటైతే అవినీతి పక్కన పెడితే ఇతను ఇచ్చే డబ్బులు ఇవాళ లిక్కర్ పైన ఎంత పెంచినాడు, ఈ లిక్కర్తో వచ్చే డబ్బులతోటి ఇటు పెన్షన్ అంటూ 1,000 రూపాయలు పెంచి 2,000 రూపాయలు ఇస్తూ ముసలి వాళ్ళకి అదే డబ్బుని చీప్ లిక్కర్ కాడికి 60 రూపాయలు 120 రూపాయలు చేయడంతో ఇతను గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వచ్చి 60 రూపాయల బాటిల్ వల్ల 120 180 ఎంత అయింది అది అనుకుంటా అది తిరిగి దోచుకుంటున్నాడు. ఇచ్చేది 1,000 ఇచ్చి ఆ 2,000 పెన్షన్ వస్తే ఇంకో 2,000 అప్పు తీసుకొచ్చి కొని చేసేటట్టుగా. ఇంతకుముందు ఒక కాంగ్రెస్ సర్పంచ్ ఒక చదువుకున్న ఎంబీఏ చేసిన అమ్మాయి వచ్చింది చెప్తా ఉండే సార్ మా దగ్గర నా గ్రామంలో నేను ఈ మద్య నిషేధం కొరకు పనిచేసిన ధనలక్ష్మి అమ్మాయి పేరు యూత్ కాంగ్రెస్ పనిచేస్తుంది పీజీ చేసినది చెప్తుంది ఈ తాగుతోటి ఎంత నష్టం జరుగుతుందని చెప్పి ఊరంతా కదిలొచ్చింది. కానీ నా పైన ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ తెరిపించారు బెల్ట్ షాపుతో అంటూ ఇవాళ తాగుడు వ్యసనాలకి భారీ గురి చేస్తూ ఈ షాపులు వైన్ షాపులు ఏం చేస్తున్నాయంటే ప్రతి వాడికి 10,000 రూపాయలు క్రెడిట్ ఇస్తూ ఉన్నారట. అసలు నీకు నాకు క్రెడిట్ కార్డు రావాలంటే వాడు హిస్టరీ చూస్తాడు, 10,000 క్రెడిట్ లిమిట్ ఇవ్వాలని కూడా ఇవ్వడు. అట్లాంటివి ఇవాళ వైన్ షాప్ వాళ్ళు ఉల్టా 10,000 దాకా అప్పు ఇచ్చి నీకు తాగడానికి వ్యసనం చేస్తూ ఆ డబ్బులను తీసుకొచ్చి ఎంత చంద్రశేఖరరావు తాగుడు ప్రీతి అయినంత మాత్రాన ప్రజల్ని తాగుబోతులను చేస్తూ వ్యసనానికి అలవాటు చేస్తూ మోసం చేస్తున్నారు. ఎంతో యువకులు తాగి నడపడంతో చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఇవాళ ప్రజలకి అంటే ఇప్పుడు పెట్రోల్ ధర మీరు గమనిస్తే పాకిస్తాన్లో 51 రూపాయి, బంగ్లాదేశ్లో 76 రూపాయలు, నేపాల్లో 71 75 రూపాయలు దొరుకుతున్న పెట్రోల్ లీటరు మేము వెనుజులా చెప్పట్లే ఆడ 4 రూపాయలకు దొరుకుతుండొచ్చు, ఇరాన్లో రూపాయలకు దొరుకుతుందేమో, కానీ భారతదేశంలో 100 రూపాయలు దాటుతూ ఉంది. ఇదే నరేంద్ర మోదీ గారు మన్మోహన్ సింగ్ ఏజ్ కన్నా పెట్రోల్ ధర పెరుగుతుందని చెప్పి అపహాస్యం చేసిన వ్యక్తి ఇవాళ 100 దాటితే కూడా పప్పు దినుసుల ధరలు 200 మించిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు వివరించాలి. గతంలో 1 రూపాయి పెరిగితే ధర్నాలు జరిగేది, దేశం తల్లకల్లోనూ అయిపోతుండే. ఈ అన్నాజారు ఎక్కడ పడుకున్నాడు ఇప్పుడు? అవినీతి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పిన వ్యక్తి ఇవాళ చోక్సీ అని చెప్పి వాళ్ళు ప్రజలు సస్తా ఉంటే రోజు టీవీలలో చోక్సీ వ్యవహారం క్షణక్షణం రిపోర్ట్ అని చూపిస్తూ ఉన్నాడు. వాడు 13,000 కోట్లు కాజేసిపోతే అతను ప్రశంసించింది నరేంద్ర మోదీ గారు. ఇవాళ ధనం పక్కన పెట్టి ఉన్న ధనాన్ని దోచి వాళ్ళ చేతులు పెడతా ఉన్నాడు, అయినా ప్రజలు ఎందుకు దీన్ని గమనించట్లేదు? ప్రజల తరఫున వివరించాల్సింది చేస్తూ ఉన్నాం. అది అంటే కాంగ్రెస్ పార్టీ చేయటం కాదు. ఇవాళ వంట గ్యాస్ మీద నీకు సబ్సిడీ ఎత్తేయడంతో గతంలో 400 500 కట్టుకున్న వాళ్ళు ఇవాళ 1,000 1,100 కట్టాల్సి వస్తున్నది.
సో నీకు ప్రతి దాంట్లో అతను ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ గా ట్యాక్సెస్ పెంచి ఇవాల నల్ల బిల్లు మీరు హైదరాబాద్ గమనిస్తే 5 రేట్లు పెంచడం జరిగింది నేను 20 ఏళ్ల కిల ఇక్కడ ఇంటికి 500 రూపాయలు కట్టటువంటి వల్ల 5000 3500 నల్ల బిల్లు నెలకు వస్తా ఉంది నేనంటే కట్టుకోలేను నిరుపేదలకు మధ్య తరగతి వాళ్ళకి ఇవాల మీ పిల్లల చదువించాలంటే కూడా ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు ఆన్లైన్ క్లాసెస్ పెట్టి కూడా అత్యధిక ఫీజు వసూలు చేస్తా ఉన్నాయి హాస్పిటల్స్ కి వెళ్తే వైద్య సదుపాయాల కప్పుల పాలు అవుతా ఉన్నాయి ఇవాల ఇండైరెక్ట్ వాళ్ళు దోచేసుకుంటూ ప్రత్యక్షంగా 5000 10000 ఇచ్చే వరకు ఓ డబ్బు వచ్చేసింది కదా గిన కేసీఆర్ ఇస్తున్నా కదా అనుకుంటున్నారు అది నిజమే మరి ఇంకొక లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే మొన్నటి నిజాం నాగన్ సార్ ఎన్నికల కూడా 3000 రూపాయలు ఇవ్వడం తోటి గతంలో డబ్బులు ఎక్కువిస్తే అతను నిరుపేదవాడు డబ్బులు తీసుకొని ఇచ్చినోడికి ఓటు ఇవ్వకపోతుండే నచ్చిన వ్యక్తికి ఓటు ఇస్తాడు నిరుపేదలు కూడా ఎన్నికైతుండే కానీ ఇవాళ ఒక నలుగురు ఉంటే ఒక పార్టీ 3000 ఇచ్చి ఇంకో పార్టీ 2000 ఎంతో ఇస్తూ ఉన్నారు వాడు ఏంటంటే 3000 ఇచ్చిన వాడికి ముందు ఇచ్చిన వాడికి ముందు 2 ఓట్లు ఇస్తాం కుటుంబంలో మిగతా డబ్బులు తీసుకున్నాం కదా ఓటు వేయాలి మనం ఇట్లాంటి ఆలోచన గతంలో లేకుండే కానీ ఇప్పుడు ఇట్లా తయారైపోయింది అసలు ప్రజాస్వామ్యమే ఇలా ఓపెన్ కరప్షన్ టైప్ అయిపోయింది కదా మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దీంట్లో చూస్తే అవును కళాకారులు మన పాటలు చూస్తూ ఉంటే తెలంగాణ కొరకు ఎంతెంత గొంతెత్తి మాట్లాడినారు అల్లం నాయన్ లాంటి వాళ్ళు మాట్లాడి ఆఫ్టర్ ఆల్ 10 లక్షల రూపాయల జీతం కొరకు వాళ్ళు అమ్ముడు పోయినాడు ఈ గళాన్ని అంచి వేయడంలో మీరు కూడా అతీతులు కారు అంచి వేయబడ్డంలో మీ మీద ఎన్ని కేసులు ఎన్ని రకాలు జరిగాయి చేసి కానీ మేము బెదరలే కదా అప్పుడు బెదరలేదు కానీ ఒక సామాన్యుడు మీరు అన్నారు అన్న హజారే లేకపోతే సమాధానం ఇలా ఎలా ఎలా అణచివేతకి ఒకవేళ ఎలాంటి గణాలు అణచివేయబడుతున్నాయి ఇలాంటి వాటిని బయటికి తీసుకొచ్చి ఒక కార్యక్రమం కానివ్వండి బలమైన గళాలను కానివ్వండి ఆ చైతన్యవంతమైన స్వరాలను కానివ్వండి ముందుకు తీసుకొచ్చే ఒక రకమైన కార్యక్రమం అంటే ఎందుకంటే మీ వైపు ఎందుకు దృష్టి వెళుతోంది అని అంటే అధికారంలో ఉన్న జాతీయ పార్టీలలో బీజేపీ అని అనుకుంటే రాష్ట్రంలో ఈ పార్టీలు అని అనుకున్నా కూడా ఏకైక ప్రత్యామ్నాయం మీరు మాత్రమే కనిపిస్తున్నారు దేశంగా కానివ్వండి రాష్ట్రంగా కానివ్వండి కానీ ఎక్కడ చూసినా కూడా మీరు ఒక రకంగా నిస్తేజంగా ఎటువంటి చైతన్యం లేకుండా కాంగ్రెస్ అనేది ఒకప్పుడు వెలిగిన వైభవం ఇవాళ దాంట్లో ఒక 5% కూడా కనిపిస్తుందని మీకు అనిపిస్తుందా లేదు తప్పకుండా మీరు ఒకటి గమనిస్తే సిస్టమేటిక్గా కన్సిస్టెంట్గా రాహుల్ గాంధీ ఒక్కరి గొంతు తిప్పుతూ ఉన్నారు కానీ రాహుల్ గాంధీ ఫ్యూచర్ థ్రెట్ అనుకొని రాహుల్ గాంధీ గారి పైన 2012 నుంచే పప్పు అంటూ ఒక వాళ్ళు ట్రోలింగ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా బీజేపీ పార్టీ ఒక కుట్రపూరితంగా నరేంద్ర మోదీ గారు అహ్మదాబాద్లో 100 మందిని హైర్ చేసుకొని అతను ఒక మాట్లాడితే దాన్ని ఇవాళ ఇప్పుడు వచ్చి వాళ్ళు ట్విట్టర్ సోషల్ మీడియా పైన నిబంధన అంటున్నారు దాన్ని ఉపయోగించుకొని తప్పుడు వార్తలు రాస్తూ నెహ్రూ కుటుంబం ఏదో ముస్లింలకు పుట్టిన కుటుంబం అంటూ ప్రచారం ఈరోజు కూడా చేస్తూ అటు సోనియా గాంధీ గారిపైన అసభ్య ప్రచారం చేస్తూ గతంలో ఇందిరాగాంధీ పైన కూడా అప్పుడు వీళ్ళు గోంగిగుడి అని చెప్పి మాట్లాడడం జరిగినది ఇట్లా సోషల్ మీడియా ఉపయోగించుకొని రాహుల్ గాంధీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు కానీ అతను బెదరకుండా సత్యమేవ జవతే అన్నట్టుగా నమ్ముతూ ఇదే మీరు కోవిడ్ విషయం గమనిస్తే ఒకసారి ఇదే కోవిడ్ విషయానికి వచ్చినప్పుడు 2020 ఫిబ్రవరి 2020లో మొదటి పేషెంట్ చనిపోయినప్పుడు అతను హెచ్చరించడం జరిగినది ఇదే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అపాస్యం చేస్తూ అసలు రాహుల్ గాంధీకి ఏం తెలియదు దేశంలో కరోనానే లేదని చెప్పి మాట్లాడడం జరిగినది మన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేను మాస్క్ పెట్టుకుని మా అధ్యక్ష అంటే అవహేళన చేస్తూ 1000 కోట్లు ఖర్చు పెడతా కరోనా తెలంగాణకు వస్తే మసి పోయి మారడుకాయ అయిపోతుంది అసలు లేనే లేదు మాట్లాడే తను కరోనా వచ్చి ఇంట్లో వండుకుని ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అసలు సబబేనా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కాగలుగుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు నాతోటి ఎయిర్పోర్ట్ లాబీలో కలిసి ఎందుకు రాహుల్ గాంధీ రాజీనామా చేసినాడు మేము పోరాటం చేయట్లేదా కాంగ్రెస్ ఒక లింక్ బిట్వీన్ ఆల్ ద అపోజిషన్ పార్టీస్ పాన్ ఇండియా ఇమేజ్ ఉందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంది సో కాంగ్రెస్ పార్టీతో జరుగుతుందని చెప్పి నమ్మడం జరిగినది రాహుల్ గాంధీ గారు ఏంటంటే అతను అధికారం కొరకు కాకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ నిజమైన ప్రజాస్వామిక విలువలు కలిగిన నాయకుడు అతను నాయకుల పైన బాధ్యత కాకుండా తనే బాధ్యత తీసుకుని రాజీనామా చేయడం జరిగింది దాన్ని అందరం మేము వ్యతిరేకించినాం కానీ అతను అంటే నేను బాధ్యత అధ్యక్ష పదవిలో ఉండి నేను బాధ్యత తీసుకొని రేపు మిగతా వాళ్ళకి ఏ విధంగా నేను చెప్పగలుగుతానే ఒక ఆలోచనతో చేయడం జరిగింది అది సరిగ్గా కాదు అవుననేది ఒక ప్రత్యేక ఆక్షన్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ శరద్ పవార్ గారు కానీ మిగతా నాయకులు కూడా చూస్తూ ఉన్నారు
జాతీయ స్థాయిలో ప్రత్యన్యం కాగలిగే శక్తి ఆ యొక్క చరిత్ర ఉందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంది. అది జరగాలంటే రాహుల్ గాంధీ గారు తిరిగి అధికార అధ్యక్ష పదవి చేపట్టాలి. దానికి అందరం కోరుతుకుంటా ఉన్నాం. అతను చేపడతాను అంటున్నాడు కానీ సమయం తీసుకుంటా ఉన్నాడు. సో ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఎందుకంటే సోనియా గాంధీ గారు విరమించుకున్న రాజకీయాల నుంచి యాక్టివ్గా ఇంటర్వ్యూగానే కొనసాగుతూ ఉన్నారు. వారు వారి ఆరోగ్యం దేవుడు వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని ప్రార్థిస్తూ ఉంటాం మేము. ఇప్పుడు వారు అధ్యక్ష పదవి చేయించినా బాగుండేది, కానీ ఇవాళ దేశం యువత కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. అదే యువతని మోటివేట్ చేసే విధంగా నేను జాతీయ స్థాయి అనేది కాసేపు పక్కన పెడితే, నేను మన రాష్ట్రం వరకు నేను మాట్లాడినప్పుడు మీలాంటి యువజన నాయకులు మీరందరూ ముందుకు వచ్చి తెలంగాణలో ఒక చైతన్యవంతమైన కాంగ్రెస్ని జీవసత్వాలతోటి జీవంతోటి నింపగలిగే ఒక కార్యాచరణ ఇమీడియట్గా ఏమైనా జరుగుతుందా? మధు యాష్కిని గత 10 ఏళ్ల క్రితం నేను చూసిన ఒక యాక్టివ్ డైనమిక్ లీడర్ని చూసిన విధంగా మళ్ళీ చూడగలిగే ఆశ ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. అలాంటి ప్రయత్నమే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక మొదట్లో తెలంగాణ ఏర్పాటు కాగానే ఓ బలహీన వర్గాలు చెక్కిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అతని వైఫల్యం అంటూ లేక రెడ్డి సామాజిక వర్గంతోనే కాంగ్రెస్ బతికి బట్టగట్టుకుతుందని చెప్పి నమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పోస్టు, సిఎల్పీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్ అన్ని వాళ్ళ చేతులు ఇచ్చినాక కూడా ఓడిపోవడం జరిగినది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్కులు చెప్తూ ఉంటారు, అంటే సామాజిక న్యాయంతో మనం ముందుకెళ్ళినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగలుగుతుంది. అట్లాంటి క్రమంలో అన్ని కుల మతాలను కలుపుకోవడం, ఇటు రెడ్డి కావాలి, బీసీ కావాలి, దళితుడు కావాలి, ట్రైబల్ కావాలి, మైనార్టీ కావాలి, అది ఒక కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. అన్ని కుల మతాల వాళ్ళకు కూడా అదికి అవకాశం వస్తుంది. 6-7 సంవత్సరాలు ఆ ప్రయోగం చేసినాం, అది విఫలమైనది. ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి గతంలో ఇటు పిసిసి ప్రెసిడెంటు, సిఎల్పి వాళ్ళు ఉండడంతో ఆ కలయికతోటి అధికారం రావడం జరిగినది. హనుమంతరావుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటారు, వారు అధికారం ఉన్న అతను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా. సో అట్లాంటి కాంబినేషన్ తోటి కాక్టైల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు కాక్టైల్ ఔషధంతో కరోనా నుంచి విముక్తి చెందుతాను అంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఇవాళ కరోనా సోకినట్టుగా తెలంగాణ భవిష్యత్తు ఉంది. దీన్ని విముక్తి చెందాలనంటే చేయాలి అనంటే ఆ కాక్టైల్ కాంబినేషన్ అవసరం ఉన్నది. ఆ దిశలో మా ప్రయత్నం కొనసాగిస్తామని నేను రాహుల్ గాంధీ గారితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళినప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడగలుగుతుంది. తెలంగాణ ఎంత సమయంలో ఆశించవచ్చు, తెలంగాణ ప్రజలకు ఒక ఆశ కలిగించండి. దిశలోనే ఇవాళ కొత్త ఇన్ఛార్జ్ రావడం మానిక్ ఠాగూర్, అతను కూడా ఒక ఓబీసీ నుంచి ఉండి కర్ణాటక కలిసి పనిచేసినాం. అటు శ్రీనివాసన్, బోసరాజు కూడా వాళ్ళకి తెలంగాణ అవగాహన వచ్చింది. ఇక్కడ బాధ కలిగించే విషయము, విషాదమైన విషయం ఏంటి అనంటే, ఏ సామాజిక న్యాయం కోసము, ఆత్మగౌరవం కోసము తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన కెరటంలాగా ఇచ్చేసి మమ్మల్ని మేము పాలించుకుంటాం, మాకంటూ విభేదాలు లేకుండా సమానమైన ఒక జీవితాన్ని మేము సంపాదించుకుంటాం అన్న దీంట్లో మీ మాటలు వింటున్నప్పుడు రెడ్డి సామాజిక వర్గము లేకపోతే ఇంకొకటి ఇంకో ఏదో చేస్తున్న సామాజిక న్యాయం ఒక జాతీయ పార్టీలో లేకపోవడం అనేది చాలా విషాదంగా ఉంది. ఇదే అణచివేత రకరకాల వర్గాల్లో విభిన్నంగా తెలంగాణ క్షేత్రస్థాయిలో కూడా ఉందా మీ పరిశీలనలో, మీ పార్టీ విషయంతో పాటుగా సమాజం? కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం చేయకూడతుంది, జరుగుతుంది. ఇది గతంలో కన్నబ్రెన్ గారు ఒకసారి చెప్పినారు, అంటే ఒక దళితుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఎదగడం లేక దళితులకు సంబంధించి రాష్ట్రపతి జరుగుతుంది. కానీ తెలంగాణ విభజన తర్వాత మీరు డిస్కషన్, తెలంగాణలో కూడా నిజంగానే ఇది జరుగుతుందని ఆశించినాము. వెను వెంటనే మీరు ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ పిసిసి పదవి ఒక బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చింది. అది సక్సెస్ కావడం సరే, వేరే కారణాలు ఏమైనా ఉన్నా కూడా, కానీ సోనియా గాంధీ ఆలోచన విధానం ఒకరు గమనిస్తే అధికారానికి ఇచ్చినాక కూడా మేము ప్రజలు ఆదరించలేదు ఒక పక్కన పెడితే, అది కాదేమో అని చెప్పి రెడ్డి సామాజిక వర్గానికే సంబంధించిన నాయకులకు ఇస్తే పిసిసి, సిఎల్పి, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని ఇచ్చినాక కూడా వాళ్ళు సొంతంగా ఓడిపోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలా. సో ఇది రాకపోవడానికి కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే మేము పార్టీకి ఏం చెప్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయంతోనే తెలంగాణలో గట్టగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు బీజేపీ బీసీలు అంటూ మాట్లాడుతూ ఉంది, చంద్రశేఖర కుల మధ్యన చిచ్చు పెడుతూ కుల సంఘాలకు గౌరవ భవనాలంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చేసేదేం లేదు. కానీ తెలంగాణలో కూడా ఇవాళ మీరు అన్నట్టుగా ఇదే ప్రశ్న ప్రతి బడుగు బలహీన వర్గాలకు రేకెత్తుతూ ఉంది. దేని కొరకు మనం తెలంగాణ ఆశించడం? సమైక్య రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ గౌరవం ఉండేది,
ఇవాల దొరచేతి కింద చెప్పు వాళ్ళ కాళ్ళు వాళ్ళ చెప్పు చేతులు ఎత్తుకొని తిరిగేటట్టుగా బతకగలుగుతున్నారు. అది మంత్రులు కూడా కనీసం మాట్లాడే స్థాయి కానీ వాళ్లకు వాళ్ళకు ఆ స్వేచ్ఛ కూడా లేదు. లేక యూనివర్సిటీలకు వీసీలు లేరు మొన్నటి వరకు. ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కానీ లేక జర్నలిస్ట్ సంఘాలు కానీ ఏ సంఘాన్ని మీరు గమనిస్తే కూడా అతన్ని అడుక్కునే రీతిలో తయారు చేస్తూ ఉన్నాడు. ఇదా మనం కోరుకునేది. మరొకసారి తిరిగి బడుగు బలమైనకు అధికారం రావాలి అని అంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్చ వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు కూడా వి జస్ట్ కాంట్ ఇగ్నోర్ ఓబీసీస్ అన్నాడు. జాతీయ స్థాయిలో కూడా ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించే దాంట్లో ప్రభుత్వ సంస్థలలో కూడా ఐఐటీలు కూడా ఎందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ నరేంద్ర మోదీ గారు లెటర్ రాయడం జరిగినది. ఇవాళ జాతీయ స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో ముఖ్యంగా ఈ సామాజిక న్యాయంతో ఇటు గిరిజనులు రెడ్లు బలహీన వర్గాలు ఇటు దళితులు మైనార్టీలు అందరిని కలుపుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీలోనే అవకాశం ఉంటుంది. ఆ సమ పైన నాయకత్వ బాధ్యతలు అప్పజెప్తూ చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ ఉన్నాం. ఆ దిశలో అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ స్టేట్ ఇన్ఛార్జ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగినది. రాహుల్ గాంధీ గారు అతి త్వరలోనే ఈ దృక్పథంలోనే ఆలోచిస్తూ ఈ సమస్య నాయకత్వాన్ని అప్పజెప్తూ నిర్ణయం తీసుకోవడానికి వారు మొన్న రావాల్సి ఉండే 2 నెలల పాత్రలో చూడొచ్చా త్వరలో మేబీ ఇట్ ఇస్ నౌ రాహుల్ గాంధీ సోనియా గాంధీ నిర్ణయం చేయాల్సిన అవసరం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు గతంలో అతను తెలంగాణకు వచ్చి సీనియర్ నాయకులతో మాట్లాడతాను కూడా చెప్పడం జరిగినది. కానీ ఈ 4 రాష్ట్రాల ఎన్నికలతోటి తర్వాత రాహుల్ గాంధీ గారే కరోనా బారిన పడి కోలుకోవడం మొన్న కోలుకుంటా ఉన్నారు రాలేకపోయినారు. కానీ వారికి పూర్తి అవగాహన ఉన్నది. ఇప్పుడు ఆ దిశలోనే ఉంటుందని భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు 7 సంవత్సరాలు గతంలో కూడా ఎప్పుడు ఆల్టర్నేటివ్ ఇస్తూ ఉండే ఇటు ఒకసారి రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు ఓబీసీకి ఇచ్చాడు ఎక్కువ దళితకి ఇవ్వడం జరుగుతూ ఉండే దళిత సిఎల్పి ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గమనిస్తే ఒక దళిత గతంలో బీసీని పిసిసి ప్రెసిడెంట్ తర్వాత ఒక దళిత నాయకుడిని వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు తెలుగు రాష్ట్రాలలో సామాజిక నాయకం పాటిస్తూ వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్పాలి నాయకత్వ బాధ్యతలు అని పూర్తి విశ్వాసం పూర్తి ఆలోచనతో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు కనుమరుగే అయిపోయిందిగా కాంగ్రెస్ పూర్తిగా. అది అత్యంత బాధ కలిగించే విషయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఇంత అభివృద్ధి చెందగలుగుతుంది, 2 రాష్ట్రాల బడ్జెట్ కలుగుతుంది, 5 లక్షల కోట్లు పెరిగిందని అంటే అది రాష్ట్ర విభజన చేయడంతోనే జరిగింది. అది వివరించే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఐఎమ్ షూర్ లైక్ అంటే గతంలో బ్లూ స్టార్ ఆపరేషన్ అయినాక కూడా 10 సంవత్సరాల్లో పంజాబ్లో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. రేపు సమైక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలు గుర్తిస్తారు. ఇవాళ రాష్ట్ర విభజనతోటి ఎమోషనల్గా విభజిస్తూ రెచ్చగొట్టి లబ్ధి పొందిన తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సమగ్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలు అతి త్వరలోనే గమనిస్తారని అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది వాళ్ళు గమనిస్తారు. తెలంగాణలో కూడా ఒకసారి 2 సార్లు మోసపోయి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఇతను దోచుకోవడమే తప్ప సమగ్ర అభివృద్ధి జరగట్లేదు. కనీసం ప్రజాస్వామ్య విలువలు కూడా లేవు, ఆత్మగౌరవం కూడా లేదనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారం పార్టీ బలహీన వర్గాలకు నాయకత్వం అప్పజెప్తే మార్పు మీరు అంట విప్లవాత్మక మార్పు ఇక్కడ తెలంగాణలో రాబోతుంది. రావచ్చు కానీ ఓకే, మనకు అధికారం ఉందా, పదవిలో ఉన్నామా, లేకపోతే ప్రజలకు సంబంధించినంత వరకు మనకు ఆ రేషియో ఆఫ్ ఇవి సీట్స్ వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే ఒక ప్రజాప్రతినిధులుగా ఒక జాతీయ పార్టీ ప్రతినిధులుగా ప్రజల పక్షాన ప్రతి నిమిషం ప్రశ్నించాల్సిన అవసరం చాలా ఉంది, పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది నాయకులకి. ప్రజలు ఆశిస్తారు అది. మీరు గమనించిన ఇన్ని సంవత్సరాలు ఈ లోటుపాట్లలో మీరు ఒక న్యాయవాది కూడా, న్యాయపరమైన ఒక ఉద్యమం లేవనెత్తాలని కానివ్వండి, న్యాయపరంగా ఒక ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని అనే ఆలోచన కానివ్వండి, రాలేదా? ఎప్పుడు వచ్చింది? న్యాయస్థానాలు కూడా వెళ్ళి కేసులు ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇవాళ దురదృష్టం ఏంటంటే అల్టిమేట్గా అంటే మనం ప్రజలము ఎప్పుడన్నా అంతిమ న్యాయ పోరాటం చేస్తూ న్యాయం కొరకు కోర్టులను ఆశ్రయించడం జరుగుతుంది. ఇవాళ 7 ఏళ్ల మోదీ పాలనలో గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రజల వద్దకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే దుస్థితి ఏర్పడింది. ఇవాళ అంటే న్యాయ వ్యవస్థలో ప్రజలకు గౌరవం సన్నగిలిపోతుంది, నమ్మకం కూడా సన్నగిలిపోతూ ఉంది. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మనం మాట్లాడుతూ మేము ఇంటర్ఫీర్ కావాల్సి వస్తుంది అంటున్నాడు. మీరు కరోనా వ్యాక్సిన్ విషయం తీసుకుంటే కూడా ఆ మల్టిపుల్ ప్రైస్ స్ట్రక్చర్ చేయడం అనేది ఎంత మోసం, అది ప్రజలను దోచుకోవడం. అది ఇవాళ సుప్రీంకోర్టు గుర్తిస్తున్నట్టు హైకోర్టులో కూడా గతంలో ఎలాంటి నిర్ణయాలు వస్తే మీరు చూసినారు.
అటు ఆర్టీసీ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ ఇవాళ ఏమవుతుంది, గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడన్నా ముఖ్యమంత్రులు వెళ్ళి, నేను న్యాయవాదిగా నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా చూడలే ముఖ్యమంత్రి వెళ్ళి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవడం, అర్ధగంట సేపు రాజకీయాలు సంప్రదించి మాట్లాడుకున్నారని చెప్పి రావడం అనేది అత్యంత దారుణం. అది అది ప్రజాస్వామికానికి వ్యతిరేకం. అది కేంద్ర అటు ప్రధానమంత్రి వెళ్ళి ప్రధాన న్యాయమూర్తిని కలవడం అనేది జరగదు, జరగకూడదు. అది ఏ ప్రపంచ ప్రజాస్వామిక దేశంలో జరగదు. ఇది ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తి యొక్క బాధ్యత వేరు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలసీ నిర్ణయాలు చేసే బాధ్యతలు వేరు. కానీ వీళ్ళు అంటే ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి వెళ్ళి రాజకీయాలు సంబంధించి మాట్లాడడం ఏంటి, కరెంట్ అఫైర్స్ నుంచి వాళ్ళు చర్చించుకోవడం. ఇన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి మధు, మీకు హైలైట్ చేయడానికి. ఒక న్యాయమూర్తి నిలబడితే అతను వెనకాల సిబిఐ కేసు, ఫోన్ ట్యాపింగ్ చేసుడు, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయమూర్తి ఒకసారి చెప్పడం జరిగింది వాట్సాప్ కాల్ ఉంది, గతంలో వాట్సాప్ అంటే సేఫ్ అనుకున్నారు. అంటే న్యాయమూర్తులే భయపడిపోయి సిగ్నల్ కాల్ మాట్లాడదామా, వాట్సాప్ కాల్ మాట్లాడదామనే దుస్థితి వల్ల 7 సంవత్సరాల కాలంలో ఇటు రాష్ట్రంలో కేంద్రం లేడిపడింది, ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్యానికే చేటు. ఉందని అనిపిస్తుందా ప్రజాస్వామ్యం మన దేశంలో? విప్లవం వస్తుంది. ప్రజాస్వామ్యం ఉందని అనిపిస్తుంది మీరు చెప్పే ఇన్ని విషయాలలో? ఇన్ని ఇంత భయానకంగా కనిపిస్తోంది ఒక స్వేచ్ఛ, కానీ ప్రజాస్వామికమైన స్వేచ్ఛ కనిపిస్తోందా మీకు అసలు ఎక్కడైనా? మీరు నిన్నటి సుప్రీంకోర్టు నిర్ణయం మీరు చూస్తే కూడా, లేక హైకోర్టు కూడా, రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకుండా హైకోర్టుని అవహేళన చేస్తున్నట్టుగా నోటీసులు ఇచ్చేసినాము ప్రైవేట్ ఆసుపత్రులకి, కరోనా బారిన పడ్డ వాళ్ళకి అని మాట్లాడుతున్న క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఇద్దరం ఒకే లాకలు చదువుకున్నాం ఢిల్లీలో, మన తెలంగాణ న్యాయమూర్తి ఇప్పుడు, వారు వెంటనే ఆమె చీఫ్ జస్టిస్ మీరు తిరిగి చెల్లింపు దాని కొరకు చర్యలు తీసుకురాలని అడగడం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెవులు బెండిచ్చి నిర్ణయాలు తీసుకునే రీతిలో ఇవాళ హైకోర్టు ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే అంటే మనం యు యాజ్ హ్యూమన్ బీయింగ్ వి లివ్ ఆన్ ఎ హోప్. అంత హోప్లెస్ ఉన్న సిచ్యువేషన్కి వెళ్ళి ఇవాళ హోప్ కనబడతా ఉన్నది. అటు గత సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీ యొక్క పాలసీ తప్పని చెప్పే స్థాయికి ఎదిగిందనంటే మళ్ళొక్కసారి ప్రజలలో న్యాయస్థానాలపైన నమ్మకం కుదిరే రీతిలో కనబడతా ఉంది. నాకు చివరిగా 2 ప్రశ్నలు మాధు, అంటే ఒక హోప్తో అడుగుతున్నా ఇది పార్టీ తరఫున రిప్రజెంట్ చేయటంగా మీకు. ఒకటి, తెలంగాణలో సామాజిక న్యాయం అనేది అడుగంటు పడిపోయింది అనేది మీ ఆరోపణ. సో దాన్ని సరిదిద్ది అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరిగి అందరూ సంతోషంగా ఉండేలాగా ఎలాంటి చర్యలు, ముందుకు కార్యాచరణ చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒకటి. 2, జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున ప్రాణాల పరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, చాలా అభద్రతాభావంతో ఉన్నారు. ఒక ప్రభుత్వం చేయడం అంటే వాళ్ళు ఎప్పుడు పాజిటివే చెప్పుకుంటారు. ప్రతిపక్షంగా మీరు ఎలాంటి ఉద్యమాన్ని తీసుకురాబోతున్నారు, ఎలాంటి ఆలోచనల్ని జనాల్లో రేకెత్తించి వాళ్ళ చైతన్యవంతులు అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు? రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే కాకుండా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ త్యాగాలతో ఏర్పడి తెలంగాణ రాష్ట్రం, రేపటి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాననే లేక ప్రభుత్వాన్ని అది సాధ్యం కాగలుగుతుంది. అది కావాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలంటే ప్రజలలో ముఖ్యంగా బడుగు బలహీన సబ్బండ వర్గాల్లో ఉన్న యొక్క అసంతృప్తిని, అభద్రతని తొలగించినప్పుడే అది సాధ్యం అవుతుంది. అది తొలగించాల్సిన ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆ దిశలోనే ఈ కాంబినేషన్ కలయికతోటి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్తే రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారానికి వస్తుందని నమ్ముతూ ఉన్నారు, ఆ దిశ నిర్ణయం ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా మీరు వివిధ కమిటీలు ఏర్పాటు చేస్తూ జాతీయ స్థాయిలో దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని ఒక దిక్కున సేవా కార్యక్రమాలు చేస్తూనే, రెండోది నరేంద్ర మోదీ గారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోటే ఇవాళ దేశ పరిస్థితి ఈ విధానికి వచ్చింది. ఇంత వేలాది మంది చనిపోతూ ఉన్నారు, లక్షలాది మంది చనిపోవడం జరిగినది. తప్పుడు లెక్కలు చూపిస్తూ ఇంకా నరేంద్ర మోదీ గారు బయటికి రావట్లే, గతంలో 500 చనిపోయినప్పుడే బయటకు వచ్చేసి డప్పులు కొట్టి దీపాలు వెలిగించి చెప్పి మాట్లాడిన ప్రధానమంత్రి, ఇవాళ దేశం లక్షలాది మంది చనిపోతుంటే కనీసం దేశాన్ని ఉద్దేశించి మాట్లాడడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, తన మనసులో ఉన్న మాటనే మన్ కీ బాత్ అంటూ చెప్తూ కాలయాపన చేస్తున్నాడు. తప్పితే ఇవాళ పిల్లల పరీక్షలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు.
ఇవాల వాక్సినేషన్ లేక వాక్సినేషన్ ఒకటే సొల్యూషన్ అన్నప్పుడు వాక్సినేషన్ ఉత్సవ బనావ్ అని చెప్పి మాట్లాడే వ్యక్తి అసలు ఇంట్లో వాక్సినేషన్ లేనప్పుడు ఉత్సవం ఎట్లా చేసుకుంటావు? మీరు సరికొత్త పరిష్కార ప్రణాళికలు చేయొచ్చు కదా దీంట్లో పరిష్కారం సోనియా గాంధీ గారు రాయడం జరిగింది. మీరు వెను వెంటనే స్టాలిన్ గారు ఏం చేశారు, ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రిని కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మాకున్న అనుభవంతో మీకు కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తామని చెప్పినాడు. ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లెటర్ రాస్తే అతను అపహాస్యం చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడాడు. అంత అహంకారంతో మాట్లాడే వ్యక్తులకి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదే. అతను నెమరులకు ధాన్యాలు వేస్తున్నాడు, ఇవాళ తిండి లేక నిరుపేదలు చస్తూ ఉన్నారు. వాళ్ళ డైరెక్టు ఎకానమిస్ట్ చెప్తా ఉన్నాడు, కొన్ని పత్రికలు వచ్చిన తెలుగు పత్రికలలో ఎకనామిస్ట్లు అంటున్నారు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ నిరుపేద అకౌంట్లు వేయండి అంటున్నారు. ఇది భారత ప్రపంచ దేశాలన్నీ చేసినాయి, సంపన్న దేశాలు చేసినాయి, నిరుపేద దేశాలు కూడా చేసినాయి. ఇవాళ సగటు ఆదాయం బంగ్లాదేశ్ కానీ పడిపోయింది భారతదేశానికి తలసరి ఆదాయం. అమెరికాలో ఉన్న సిటిజన్స్కి భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళకు కూడా ఆ దేశ ప్రభుత్వం త్రూ ఎంబెసీ చెక్స్ పంపించడం జరిగింది. ఇవాళ ఇన్ని కోట్లు ప్రకటన అంటే 20 లక్షల కోట్లు అంటున్నాడు, అది తన సంబంధించిన వ్యాపార సంస్థలకి లబ్ధి చేకూర్చినట్టు చేస్తూ ఉన్నాడు. ఇవాళ అంబానీ అదానీ ఆదాయాలు ఇంత కష్టకాలంలో పెరుగుతూ ఉన్నాయి, కానీ నిన్నటి రిపోర్ట్ చెప్తా ఉంది ఈ కరోనా కాలంలో గత 3 నెలలలో అదనంగా 100 మిలియన్ అంటే 10 కోట్ల మంది అధిక ప్రజలు, గతంలో 35 కోట్లు ఉంటే ఇంకా 45-50 కోట్ల వరకు ఇవాళ ప్రజలు నిరుపేద కన్నా అత్యంత నిరుపేద స్థాయికి దిగజారిపోవడం జరిగింది. దీన్ని ఏది పట్టించుకోకుండా మాత్రం గడ్డం పెంచుకొని నరేంద్ర మోదీ గారు కాలయాపన చేస్తున్నారు. దీంట్లో ఆయన అత్యవసర పరిచర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, మేము మాతోటి సహాయం మేము చేస్తాం, స్వతహాగా ఎంత మటుకు చేయగలుగుతాం కాదు. అది ఇవాళ ఆరోపణలు పక్కన పెడుతూ మేము సహకరిస్తామంటూ కూడా ఇప్పటిదాకా పిలవలేదే. గతంలో మీరు ఏ ముఖ్యమంత్రిని తీసుకోండి, ప్రధానమంత్రిని తీసుకోండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దేశం కలిసికట్టు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు అటు వాజ్పేయి గారు కానీ అలా కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నారని ముందు వారికి రాయడం కూడా జరిగింది. సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాశారా? రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయడం జరిగినది. ఇక్కడ బట్టి విక్రమార్క గారు వివిధ ఆసుపత్రులను తిరిగి అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు కరోనా ప్రమాదం మళ్ళీ 2వ వేవ్ రాబోతున్నది, ఇన్ని నియామకాలు చేయండి, ఈ సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రొవైడ్ చేయండి అంటే కూడా అతను అవహేళన చేస్తూ మాట్లాడాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఆ సౌకర్యాలు పెంపొందించిన కాకుండా ఇవాళ ఏదో ఇంత జరిగినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిని ఉడవీకి తనేదో 2 విజిట్లు చేసి వచ్చినాడు గాంధీ ఆసుపత్రి అంటూ ఎంఎన్జీ ఎంజీఎం కని పోయి తెల్లారు అక్కడ డాక్టర్లు నర్సులు కనీసం మాకు వేతనాలు లేవు, స్టైఫండ్స్ లేవు, 24/7 36 పనిచేస్తూ ఉండరు, నా వైఫ్ డాక్టరు 36 అవర్స్ అక్కడ అమెరికాలో పనిచేస్తున్నప్పుడు నేను టిఫిన్ డబ్బా తీసుకొని పోయేవాడిని. ఇక్కడ అట్లాంటి డాక్టర్ నర్సులకు ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తలేవు. ఆసుపత్రుల సంగతి దేవుడెరుగు. మహారాష్ట్రలో ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వమే తీసుకొని అక్కడ నిరుపేదలకు వైద్య సదుపాయాలు కూడా ప్రభుత్వమే ఖర్చు పెడుతూ సదుపాయాలు కల్పించింది, బెడ్స్ వాళ్ళ ఆధీనం తీసుకొని. ఇవాళ జరగట్లేదు, ఇక్కడ పూర్తి దోపిడీ జరుగుతుంటే కూడా ఇద్దరు కళ్ళు మూసుకొని కురుకుతున్నారు, ఏలుకుంటున్నారు, తప్పితే ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బాధ్యత గల పార్టీగా ప్రజల పక్షాన ఉంటుంది, అధికారం ఉన్నా లేకున్నా నిరూపించడానికి కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాన అవి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి వరకు దాన్ని చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ చూస్తే కూడా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కన్నా ముందు కూడా మేము 3 అవర్స్ మేము జూమ్ మీటింగ్లో రేపటి సేవా కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఉచిత వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ తోటి గవర్నర్ని కలెక్టర్ని కూడా కలవబోతా ఉన్నాం. విన్నారు కదా మధు గారి మాటల్లో మనకంటూ తెలంగాణ ప్రజలకి ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక ప్రతిపక్ష పార్టీ మనకు అండగా నిలబడి రాబోతోంది, మనకు సంబంధించిన కష్టాలను ముందుకు తీసుకెళ్ళబోతోంది అనేది తెలంగాణ ప్రజల మనసుల్లో ఒక ధైర్యాన్ని కలిగిస్తోందని విశ్వసిస్తూ సెలవు.